రెవల్యూషన్ రిజల్యూషన్ ఇది తెలుగుదేశం పార్టీ తెలుసుకునేటువంటిది పంచాయతీ ఎన్నికలు అనేటువంటిది అపారమైనటువంటి అవసరం ఎందుకు అంటే అసలు మూడు తెలిసిపోతుంది రాష్ట్రం మూడు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై శాతం పైగా పల్లెలే ఉన్నాయి ముప్పై శాతం మంది ఇక్కడ సిటీ అర్బన్ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్స్ కానీ ఎక్కువ మంది పల్లె ప్రాంతాల మీదనే జీవనం సాగిస్తున్నారు అలాంటి చోట్ల ఉన్నటువంటి ప్రజలు ఉపాధి కోసం తమ బిడ్డల్ని కర్ణాటకకో లేకపోతే హైదరాబాద్కో అంటే బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకో పంపించుకుని ఉన్నారు అటు రాయలసీమ ప్రాంతం వాళ్ళు తమిళనాడు వైపు చూస్తే అనంతపురం అదే రాయలసీమ అనంతపురం వైపు వాళ్ళేమో బెంగళూరు వైపు చూస్తారు అదే సందర్భంలో కోస్తా ప్రాంతపు వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ వైపు చూస్తుంటారు అంటే ఉద్యోగాల కోసం అలాంటి దశలో ప్రభుత్వం మారిన తర్వాత ఉపాధి అవకాశాలు పెంచుతామన్నది ప్రభుత్వం అది చెయ్యలేకపోగా అభివృద్ధి కూడా చెయ్యట్లేదు గ్రామాలలో పరమ అరాచక పరిస్థితులు ఉన్నాయి అన్నది తెలుగుదేశం పార్టీ వాదన ఎక్కడా ప్రజలు సుఖంగా లేరు రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఉన్నాయి అభివృద్ధి అంతా అడుగంటిపోయింది మా మా ఐదేళ్లలో ప్రతి ఏడాది రోడ్లు వేశాము పర్ఫెక్ట్గా మంచినీళ్ళు ఇచ్చాం సాగునీళ్ళు ఇచ్చాం తాగునీళ్ళు ఇచ్చాం అనేక సదుపాయాలు కల్పించాం ఆనాటి పాలనతో చూస్తే ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో అరాచకమే నడుస్తుంది సంక్షేమ పథకాల పేరుతో వాలంటీర్లు సొంత పార్టీ కార్యకర్తలకు ఇప్పిస్తున్నారు వాలంటీర్ల ద్వారా అట్లాగే అభివృద్ధి అనేది శాంతం ఆగిపోయింది రోడ్లన్నీ గతుకులతోనూ అరాచకంగానే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తమకే ఇస్తారు ఇంతకుముందు మా హయాములు ఐదేళ్లలో అయితే ఏది పట్టణాల నుండి వలస వెనక్కు వచ్చి పల్లెల్లో మళ్ళీ జీవనం సాగించడం ప్రారంభించారు ఇప్పుడు మళ్ళీ ఉపాధి అవకాశాలు లేక వేరే పట్టణాలకు వలసపోతున్నారు కాబట్టి అదంతా ప్రజలు గ్రహించారు దానికి తోడుగా ఆలయాల వ్యవహారంలో ప్రభుత్వపు తీరు కావచ్చు లేదా యాటిట్యూడ్ పల్లె ప్రాంతాల వాళ్ళు అంగీకరించరు రాజ్యాంగపరమైనటువంటి ఘర్షణలకు దిగడం అని రాజ్యాంగ సంస్థలతో ఘర్షణలకు దిగడం ద్వారా అహంకారం ప్రదర్శిస్తున్నాడు జగన్ అనేది పల్లె ప్రాంతాల వాళ్ళు అందరు నమ్ముతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎదురు దెబ్బతీస్తారు మొన్న తెలంగాణలో కేసీఆర్ ప్రవర్తనని చూసి విరక్తి చెంది దుబ్బాకలో ఓటగొట్టారు అట్లాగే హైదరాబాద్లో ఓడగొట్టారు సేమ్ పరిస్థితి జగన్కి రాబోతుంది అది మాకే ఫలితం దక్కబోతోంది అరవై శాతం యాభైకి పైగానే మేము గెలుచుకుంటామని తెలుగుదేశం పార్టీ అంటుంది నిజమా కాదనేది చూడాల్సింది